గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. చాలా ఓపికగా చాలాసేపటి నుంచి కొంత గోల చేస్తున్నా. చాలా ఓపికగా ఉన్న మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి పేరు పేరున అందరికీ నమస్కారం. తమ్ముడు, ఈ సినిమాకి నన్ను రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించిన ముఖ్యంగా శర్వానంద్కి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా రకాల ఈవెంట్స్కి పోతుంటాం, కానీ ఆత్మసంతృప్తినిచ్చేది, నిజంగా మనిషికి తాకేది కొన్ని సందర్భాలు మాత్రమే ఉంటాయి. అందులో డెఫినెట్గా శ్రీకారం అనే ఈ సినిమా టీజర్ ఏదైతే చూశాను నేను, టీజర్ తర్వాత ఒక 9 minute వీడియో పంపారు నాకు. అది చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ బ్లోన్ అవే. సో దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ హస్ బీన్ మేడ్ విత్ హార్ట్. శర్వా, కిషోర్, ఐ థింక్ యూ షుడ్ నాట్ చేంజ్. మీరు మారకూడదు. ఎంతైతే సింపుల్గా కిషోర్ ఉన్నాడో అట్లే ఉండాలి మనస్ఫూర్తిగా అని కోరుకుంటా ఉన్నా. పెద్దలు చెప్తారు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. నిజంగా కూడా పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే, వ్యవసాయం అన్న మాటలో వ్యయం ఉంది, సాయం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యయం పెరిగిపోయి రైతు వ్యవసాయం చేసే పరిస్థితి నిజంగా దేశంలో చాలా ప్రాంతాల్లో లేదు. ఎందుకంటే సాయం అందట్లేదు ప్రభుత్వం నుంచి కానీ ఇతరుల నుంచి కానీ, రావాల్సినంత సాయం రావట్లేదు. కిషోర్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ వారు ఇందాక ఒక మాట అన్నారు, మేము షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఆ షార్ట్ ఫిల్మ్ పంపి అది చూపెడితే దాన్ని ఈరోజు ఫీచర్ ఫిల్మ్గా తీసే అవకాశం నాకు ఇచ్చారన్నారు. వీ షుడ్ కాంప్లిమెంట్ ద ప్రొడ్యూసర్స్ హూవ్ టేకెన్ ద రిస్క్. ఐ థింక్ బోత్ రామ్, గోపి, బోత్ ఆఫ్ యూ ఇన్ఫ్యాక్ట్ ఫర్ టేకింగ్ దిస్ మ్యాసివ్ రిస్క్. ఇందాక హరీష్ అన్నట్టు ఎస్థెటిక్స్, ఎకనామిక్స్ జనరల్గా బ్యాలెన్స్ కుదరదు. మంచి సినిమా తీయాలి, మంచి సందేశం ఇవ్వాలి అని అందరికీ ఉంటుంది. కానీ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం, బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్గా కూడా విజయవంతంగా ప్రజలందరికీ ఒక డాక్యుమెంటరీ ఫీల్ రాకుండా అందరికీ నచ్చే విధంగా తీయడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. డెఫినెట్గా కిషోర్ గారు బాగా తీసుంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మొత్తం చూడక్కర్లేదు, ఒక అన్నం మెతుకుని ముడితే తెలుస్తుంది. డెఫినెట్గా టీజర్ చూస్తే హృదయంతో సినిమా తీసినట్టు మాత్రం అర్థమవుతుంది. రావు రమేష్ గారు, బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. మీ రావు గోపాలరావు గారు నాన్నగారి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మీ డైలాగ్ డెలివరీ కానీ, వీ ఆల్వేస్ బీన్ అ బిగ్ ఫ్యాన్. కాకపోతే వీళ్ళిద్దరిది ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఏదైనా మొదటి సినిమాకి శ్రీకారం అని పేరు పెడతారు, కానీ వీళ్ళ మొదటి సినిమా పేరు గమ్యం. ఈరోజు సినిమా పేరు శ్రీకారం. సో ఇదొక వెరైటీ నిజానికి. కాబట్టి మీ ఇద్దరి ప్రయాణం కూడా ఏదైతే ప్రారంభమైందో గమ్యంతో, వీ ఎంజాయ్డ్ యువర్ వర్క్ సార్. అయితే రాను వరుసగా 12 ఏళ్ళ నుంచి వీ బీన్ ఎంజాయింగ్ శర్వాజ్ వర్క్, మీ వర్క్ అందరం కూడా చూస్తున్నాము. అందరం కూడా వి ఆల్ ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ వర్క్ సార్. శర్వాద్ అయితే మీకు తెలుసు, దాదాపు ఎవ్రీ మూవీ ఏదో రకంగా భిన్నంగా చేస్తుంటాడు. అది గమ్యం కావచ్చు, తర్వాత మొన్నొచ్చిన లవ్ స్టోరీ కావచ్చు, పడి పడి లేచే మనసు కావచ్చు, ఇంకా చాలా సినిమాలు, మా ప్రస్థానం కావచ్చు. సో ఐఎమ్ హ్యూజ్ మూవీ బఫ్. దీన్ని బట్టే మీకు అర్థమైపోయింటుంది అన్ని సినిమాలు చూస్తానని. సినిమాలు చూడడమే కాదు, చూసి నేను చెప్తా కూడా. బాగా లేకపోతే బాగాలేదని మోమాటం లేకుండా చెప్పే టైప్ నేను. కాబట్టి శర్వా, యునో యూ అవుట్ డన్ యువర్ సెల్ఫ్ ఐ హోప్ ఇన్ దిస్ మూవీ, బికాజ్ యూ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ వెల్, యూ ఆల్వేస్ ఇమోటెడ్ వెల్. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ మూవీ. చాలా సినిమాలు చేస్తారు మీరు, భవిష్యత్తులో కూడా చాలా చేస్తారనుకుంటాను, కానీ గుండెని తాకి ఆత్మకు సంతృప్తినిచ్చే సినిమాల్లో ఇదొకటిగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇక వ్యవసాయం గురించే మాట్లాడాల్సి వస్తే, ఈ సినిమాలో ఒక మాట అన్నారు టీజర్లో, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు, కానీ రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు అని. ఎందుకు కావడం లేదు అంటే, ఇందాక నేను అన్నట్టు వ్యయం పెరిగింది, సాయం తగ్గింది. అగ్రికల్చర్ అన్న పదంలోనే కల్చర్ ఇమిడి ఉంది, కానీ అది ఎందుకు ఆ కల్చర్ అంతా మర్చిపోతున్నాం, మనం అందరం కూడా దూరం వెళ్ళిపోతున్నాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు మా నాన్నగారు ఒక ప్యాషనేట్ ఫార్మర్. ఆయన చీఫ్ మినిస్టర్ అనే విషయం పక్కన పెడితే, ఒక రైతుగా వ్యవసాయం పట్ల ఆయనకి ఎంత మక్కువ ఉందో దగ్గర నుండి చూస్తున్న వ్యక్తిని నేను. ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయన పదే చెప్తా ఉంటారు మాకు, కొన్ని కార్యక్రమాలు ఆయన ఏమైతే తీసుకుని వచ్చారో తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మేము రాకముందు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఉండేది. సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వడం, సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం, గిట్టుబాటు ధర కోసం మినిమం సపోర్ట్ ప్రైజ్ అని పెట్టడం, ఇవన్నీ కూడా ఉండేది మేము రాకముందు కూడా. ఉచిత కరెంటు కొంత ఉండేది, కొన్ని గంటలు వచ్చేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు ముఖ్యమంత్రి అవుతే ఏం జరుగుతుంది అంటే, ఈరోజు తెలంగాణలో, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు రైతాంగానికి వస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. నేను ఇందాకన్నాను సాయం రావడం లేదు, వ్యయం పెరుగుతుంది అన్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు భారతదేశంలో 75 ఏళ్లలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ప్రధానమంత్రులు కూడా పని చేస్తున్నారు. అందరూ కూడా ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకున్న వాళ్ళే, ఆ రుమాలు చుట్టుకున్న వాళ్ళే, అందరూ కూడా తలపాగా పెట్టుకున్న వాళ్ళే. కానీ రైతుకు పెట్టుబడి ఇవ్వాలి. ఎలాగైతే ఒక కంపెనీలు లోన్లు తీసుకుంటాయో, ఒక స్టార్టప్కి లోన్ ఇస్తామో, అదే పద్ధతిలో రైతుకు కూడా పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడకూడదు, మళ్ళీ దిక్కులు చూసే పరిస్థితి రాకూడదు, వాళ్ళు రుణాల విషయంలో అప్పుల పాలైపోయి నష్టపోకూడదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరికీ ఉచితంగా ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మొత్తం ప్రపంచంలో తెలంగాణ ప్రభుత్వం. ఇది చేశాము సరిపోయింది ఇంకేం చేయొద్దు అని నేను అనట్లేదు. ఇంకా దెర్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ స్కోప్, ఎంత చేసినా తక్కువే. వారు అన్నట్టు లాక్డౌన్ సమయంలో ఒక చర్చ జరిగింది మా క్యాబినెట్లో. లాక్డౌన్ మొత్తం అన్నీ ఎక్కడికక్కడ యాక్టివిటీ మొత్తం బంద్ అయిపోయిన పరిస్థితి, షాపులు బంద్, థియేటర్లు బంద్, స్కూల్స్ బంద్, కాలేజీలు బంద్. కానీ ఆనాడు నిరంతరంగా కొనసాగింది మాత్రం ఒకే ఒక్కటి, వ్యవసాయం. ఎందుకంటే 132 కోట్ల మంది భారతీయులకి అన్నం పెట్టగలిగేది అల్టిమేట్గా ఏది బంద్ అయినా మళ్ళీ వ్యవసాయం బంద్ అయితే అందరం కూడా కడుపు మాడి ఎండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి రైతుకి చాలామంది చాలా మాటలు చెప్తుంటాం మనం మాట్లాడేటప్పుడు. భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోలేదు అని చెప్తారు. కానీ ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే దేశంలో భూమిని నమ్ముకున్న వాడికంటే భూమిని అమ్ముకున్నవాడే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు కనబడుతూ ఉంది. కానీ ఆ పరిస్థితి పోవాలి అంటే ఈ కొత్త తరం, ఈ తరం కూడా వ్యవసాయం పట్ల కొంత మక్కువ పెంచుకోవాలి, అర్థం చేసుకోవాలి, రైతుల కష్టాలు తెలుసుకోవాలి, తెలిసి అవసరమైతే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి పెంచాలి, ఒత్తిడి పెంచి రైతుకు సాయం చేసే విధంగా చూపెట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ని తీసుకుని దాని చుట్టూ ఏదైతే కథల్లారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఉండవు. దిస్ ఈజ్ అ మూవీ విత్ అ బిగ్ హార్ట్. ఐ హోప్ ఇట్ డస్ రియలీ వెల్. ఐ హోప్ ఇట్ ఎక్సీడ్స్ ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఐ హోప్ ఇట్ డస్ వండర్ఫుల్లీ వెల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ ఆల్సో. హరీష్ అడిగారు నన్ను ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు ఎందుకంటే 2 రోజుల సమయం ఉంది. మంచి సినిమాలకి మంచి ప్రయత్నాలకి తప్పకుండా అండగా నిలబడాలి, అందరం కూడా అండగా నిలబడాలి. దానికి మీ వంతు బాధ్యతగా మీరు కూడా బయటికి రండి, మీరు కూడా సినిమా చూడండి. దయచేసి దానిలో మళ్ళీ పైరసీ కానీ ఇంకోటి కానీ వాటికి అవకాశం లేకుండా తప్పకుండా థియేటర్కే రండి, అక్కడే చూడండి. తప్పకుండా చూసి శర్వాణి ఇంకా ప్రియాంకని ఇంకా మొత్తం టీంని అందరు కూడా, కిషోర్ని ముఖ్యంగా, ఎందుకంటే నిజంగా చూస్తా ఉన్నా నేను తమ్ముడిని చూస్తుంటే నీ వయసు ఎంత అని అడిగాను. 28 ఏళ్ళు అన్నాడు. 28 ఏళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్తూరు జిల్లా నుంచో తిరుపతి నుంచి వచ్చిన కుర్రోడు ఈరోజు 2017లో నాకేదో మెసేజ్ పంపాను, అప్పుడు మీకేదో మెసేజ్ పంపాను, లవ్ యూ అన్నాను అన్నాడు. కానీ ఈరోజు పక్కన నుంచి సినిమా తీసి ఒక అందరం గర్వపడే సినిమా తీశారంటే కిషోర్, ఐ హోప్ యూ నెవర్ చేంజ్, ఐ హోప్ యూ కంటిన్యూ టు రిమైన్ ద సేమ్. మంచి వాళ్ళకి, ఇలాంటి మంచి వాళ్ళకి అవకాశం ఇచ్చిన శర్వానంద్ గారికి, రామ్ గారికి, గోపి గారికి, మొత్తం 14 Reels+కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన యువకులు ముఖ్యంగా మీరు చూసి 10 మందికి చెప్పి, ఒక్కొక్కరు చూసి 10 మందికి చెప్పి ఈ సినిమాని విజయవంతం చేసి మంచి సినిమాలకు కూడా స్థానం ఉంటుంది. తప్పకుండా రైతులకి ఈ దేశంలో ఇంకా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఒక మెసేజ్ మాత్రం తప్పకుండా మీ సపోర్ట్ ద్వారా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఎల్లుండి శివరాత్రి రోజు జాగారం చేస్తున్నారా? చేయట్లేదా? మర్చిపోకండి. జాగారం చేస్తే మేము చిన్నగున్నప్పుడైతే పెట్టి అదేదో 16mm స్క్రీన్లు వేసుకుని మరీ సినిమాలు చూసేటోళ్ళం. ఇప్పుడు మేము ముసలోళ్ళు అయిపోయాం. కానీ మీరు ఇంకా నీది నాది అది కాదు, మీరు ఇంకా యువకులు. సినిమా థియేటర్లు ఓపెన్ అయినాయి మొన్నే. ఇప్పుడు వీళ్ళందరూ హీరోలు, డైరెక్టర్లు కసి మీద సినిమాలు తీస్తున్నారు. హరీష్ సినిమా తీస్తున్నాడు, శర్వానంద్ 4 తీస్తున్నాడు, ఇట్లా అందరు ఎవరిది వాళ్ళు తీస్తున్నారు. మరి సినిమా బాగుండాలి, డెఫినెట్గా దాని మీద ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు బాగుండాలి అంటే ప్రభుత్వం తరఫున చేసేదేదో మేము కొంత చేస్తున్నాం ఉడతా భక్తిగా. కానీ అన్నిటికీ మించి మీ సపోర్ట్ కావాలి. శివరాత్రి రోజు జాగారం చేసైనా సరే ఫస్ట్ షో, సెకండ్ షో, స్పెషల్ మిడ్ నైట్ షో అన్నీ చూసి రైతుకి అండగా నిలబడండి అని మళ్ళొకసారి కోరుతూ థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.